దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఈటల రాజేందర్ అనుచరులపై మరియు ఈటల రాజేందర్పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా గోదార్కన్లో టీఆర్ఎస్ దళిత నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. దళిత సాధికారితే లక్ష్యంగా అంబేద్కర్ ప్రవేశపెట్టిన రాజ్యాంగాన్ని అనుసరించి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దళిత బంధు స్కీమును ప్రవేశపెట్టి దాన్ని పైలట్ ప్రాజెక్టుగా హుజరాబాద్ నుండి స్టార్ట్ చేశారు. ఈ దళిత సాధికారిత ప్రాజెక్టు కింద 10 లక్షల రూపాయలు రుణం ఇస్తున్నటువంటి ఈ తరుణంలో బీజేపీ నాయకులు అక్కడ ఉన్నటువంటి ఈటల రాజేందర్ గారు వల్ల బామ్మారెడ్డి మధుసూదన్ రెడ్డి గారు దళితులపైన దళితులు ఈ బడుగు బలహీన వర్గాలని అనుచిత వ్యాఖ్యలు చేసి కించపరిచే విధంగా మాట్లాడుతున్న సందర్భంగా ఇలాంటి మాటలు మా దళితులని మాట్లాడితే దళితులకు పౌరుషం ఉంది దళితులు ఒకరిని నమ్మితే కేసీఆర్ గారిని నమ్మితే కేసీఆర్ గారు వెంటనే ఉంటారు కేసీఆర్ తోనే ఉంటారు అలాగని మా దళితులని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అనుచిత వ్యాఖ్యలు చేస్తే మేము ఖండిస్తాము వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము ప్రజలందరూ మా దళితులందరూ ఐక్యంగా ఉండి ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలుపుతారు టీఆర్ఎస్ తోనే ఉంటారు బతుకునేంతకాలం మేము టీఆర్ఎస్ తోనే ఉంటామని మేము అందరికీ తెలియజేస్తున్నాం. మాజీ మంత్రి ఈటల రాజేందర్ బామ్మరిది దళితులను అవమానించే విధంగా మాట్లాడడం సరైన చర్య కాదని బిరుదొడ్డి ఎంపీ గజ్జల సాయిలు అన్నారు. ఎన్నికల్లో వాస్తవంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి దళిత బంధు పెట్టినటువంటి సందర్భంలో మరి అది దళితులకు ఒక వరం లాంటిది. ఇప్పుడు ఈటల రాజేందర్ మాట్లాడేదంట సారాంశం లేకుండా తన బామ్మరిది మరి దళితులను కించపరచడం మరి దళితులు ఓట్లేస్తే మేము గెలుస్తామా అనే సబ్జెక్ట్లో మాట్లాడుతున్నాడు. మరి వాట్సాప్లలో చూస్తున్నాం. వాస్తవంగా రాజేందర్ గారికి మరి ఒకవేళ బుద్ధి జ్ఞానం అనేది ఉంటే వాళ్ళ బామ్మరికి బుద్ధిమాట చెప్పుకోవాలి. మరి ఎక్కడైనా మరి దళితులు లేనిది వ్యవహారం చేస్తారా మరి దళితుల ఓట్లు మీకు అవసరం లేదా అని నేను మిరుదొడ్డి ఎంపీగా అడుగుతున్నా. వాస్తవంగా ఇప్పటికైనా మరి ఎలక్షన్లో మరి దళితులు ఏ కోణం నుంచి కానీ సరే ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నుంచి నువ్వు బీజేపీ పార్టీలోకి పోవచ్చు. మిరుదొడ్డి మండలంలో మరి దళిత సంఘాల ఆధ్వర్యంలో మరి హుజరాబాద్లో ఈటల రాజేందర్ గారి బామ్మరిది మధుసూదన రెడ్డి అంబేద్కర్ విగ్రహం దగ్గర ఎస్సీలను కించపరిచిన విధంగా చూస్తే మరి ఎంతో బాధాకరం. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరూ ప్రజలు మరి ఓట్లల్లో పాల్గొంటారు. మరి వాళ్ళేంది ఇన్ని రోజులు ఈటల రాజేందర్ 20 సంవత్సరాల నుండి దళితుల ఓట్లు వేసుకొని ఈ 30 సంవత్సరాల రాజకీయం చేసినావు మరి అది మర్చిపోయి మీ బామ్మరిది మరి మధుసూదన్ రెడ్డి మరి దళితులను కించపరిచే విధంగా మాట్లాడు సైన్సం. మళ్ళీ ఒకసారి ఇట్లా జరిగిందనుకో నీ శవయాత్ర చేసి నీ దిష్టి బొమ్మ అంటి పెట్టి మరి నువ్వు ఏ పార్టీకి తొత్తువో కానీ తెలియదు. దళిత జోలికి వస్తే మాత్రం మేము ఊరుకోం నిన్ను ఎక్కడికక్కడ నిలబెట్టి పాత్ర పెడతామని. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని మద్దిగుంట గ్రామ రహదారి పక్కనే వ్యర్థాలు వేయడం వల్ల దుర్వాసన వెదజల్లుతోందని స్థానికులు ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో బాలెల్లం గ్రామస్తులు పాల్గొన్నారు. ఏంటి అన్న అది? ముస్తాబాద్ మేజర్ గ్రామ పంచాయతీ విభాగ రోడ్డు చివరి ఇళ్ళ ప్రక్కన గల విభాగ రోడ్లో ఈ వ్యర్థాలు మన చికెన్ వ్యర్థాలు మరియు ఒక కచ్చర తీసుకొచ్చి ఇక్కడ డంపింగ్ అవ్వట్లేక మొత్తం రోడ్డు పంట వెళ్ళే ప్రయాణికులకు ఘోరమైన స్మెల్ తోటి ఇబ్బందికరంగా ఉంది. దీనిపై ఇదివరకు ఒక 15 రోజుల క్రితం కూడా మన గ్రామ పంచాయతీలో చెప్పడం జరిగింది.
దాన్ని ఇప్పటివరకు కూడా పట్టించుకునే నాదుడు లేకుండా పోయారు. మా డంపింగ్ యార్డ్ ఇక్కడ ఉందా, ఇంకా వేరే దగ్గర ఉందా? ఇప్పుడు ప్రస్తుతానికి చూడాలంటే ఇది చూడండి, మొత్తం కూడా చెత్తతో నిండిపోయింది. నిన్న నేను మధ్యాహ్నం ఇటు నుంచి వెళ్ళేసరికి కుక్కలు ఇప్పుడు తోలు ఏదైతే ఉందో, మేక తోలు కానీ కోళ్ళ వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో అవి ఇట్లా రోడ్డు మీద గుంజుకొచ్చి మొత్తం అంగడంగడి చేసి నిన్న ప్రజెంట్ ఉన్న బండి కూడా ఇక్కడ యాక్సిడెంట్ అవ్వడం జరిగింది. ఇలా చాలాసార్లు కూడా యాక్సిడెంట్లు జరిగినాయి, ఎంతోమందికి దెబ్బలు తగిన దాఖలాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ మన గ్రామ పంచాయతీ పట్టించుకోకపోవడం చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ఇప్పటికైనా దీన్ని డంపింగ్ యార్డ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి తీసుకెళ్ళి అక్కడ పడేయాలని స్థానిక గ్రామ పంచాయతీ మన ఈవో గారు కానీ సర్పంచ్ కానీ పాలకవర్గం అందరికీ దయచేసి కోరుతున్నాను. ఎందుకంటే ఇది వర్షాకాలం కాబట్టి ఘోరమైన స్మెల్ తోటి ప్రజలకు బాగా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి దయచేసి ఇక్కడ పడేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామ పంచాయతీ కోరుతున్నాను. పాడైపోయిన రోడ్డుకు మరమ్మతులు చేయాలంటూ పాదయాత్ర చేపట్టిన కొడంగల్ యువజన కాంగ్రెస్ నాయకులు కృష్ణరాజును మరియు కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసు అరెస్ట్ చేశారు. రాష్ట్ర యువజన కాంగ్రెస్ కొత్తగా అపాయింట్ అయినటువంటి సెక్రటరీ కృష్ణరాజు గారి నాయకత్వం లోపల ఈరోజు మన కొడంగల్ నుంచి దాండూరు వరకు రోడ్లన్నీ కూడా గుంతలైపోయి ఆ గుంతలలో మొత్తం నీళ్ళు వచ్చేసి అసలు ప్రయాణం చేయాలంటేనే ఇంట్లో ఉన్న వాళ్ళంతా కూడా భయపెట్టే పరిస్థితులు ఈరోజు వచ్చినాయి. అసలు ఇంటికి వెళ్ళి బయటికి పోయిన వాళ్ళు మళ్ళీ వాపస్ వస్తారా లేకపోతే చచ్చిపోతారా అన్నది ఇండ్లలో ఉండే వాళ్ళు కూడా వాళ్ళు వచ్చే వరకు ఎదురు చూసే పరిస్థితి ఈ విధంగా ఉన్నది. ఇక్కడ ఉన్న నాయకులు గెలిచిన ఎమ్మెల్యేలు చౌటల్లాగా దత్తమల్లాగా అసలు అసెంబ్లీలో కానీ ఎక్కడ కానీ ఏమాత్రం కూడా ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి గురించి మాట్లాడకపోవడం అనేది సిగ్గుచేటు. దీన్ని దృష్టిలో పెట్టుకొని యువజన కాంగ్రెస్ ఆధ్వర్యం లోపల ఈరోజు మన కొడంగల్ నుంచి తాండూరు వరకు అయితే పాదయాత్ర చేపట్టారు. దానికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లోపల మేమందరం కూడా మన కృష్ణరాజును అదేవిధంగా రెడ్డి శ్రీనివాసరావు వీళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ ఇంకా గతం లోపల రేవంత్ రెడ్డి గారిని ఓడించడానికి అప్పుడు కేటీఆర్ ఈ యొక్క కొడంగల్ని నేను దత్తత తీసుకుంటున్నానని చెప్పిండు. ఎన్నో శిలకాలు కలిగించారు, హరీష్ రావు వచ్చిండు, ఎంతో మంది మంత్రులు వచ్చిండ్రు. యువజన కాంగ్రెస్ నాయకులకు చెప్తున్నాం, వాళ్ళు వేసిన శిలాఫలకాల దగ్గర పోయి అక్కడ పోయి మీరు అక్కడనే ఒక ధర్నా కార్యక్రమాలు చేపట్టి మీరు ఎందుకు గతం లోపల శిలాఫలకాలు వేసిర్రు, మా నాయకుడిని ఏ విధంగా మీరు మోసం చేసి ఓడించిర్రు, ఇప్పుడు మీరు ఎందుకు చేస్తారన్న విషయాన్ని మీరు ప్రజల దగ్గర తీసుకెళ్లే విధంగా మీరు కార్యక్రమాలు మహబూబాబాద్ జిల్లా బొల్లేపల్లి పోడు రైతులను కలుసుకుని వారికి నేను అన్నట్టు ఎమ్మెల్యే శంకర్ నాయక్ భరోసానిచ్చారు. ఇద్దాం వీళ్ళకి విలేజ్ వీళ్ళకి ఇచ్చేద్దాం అయిపోయి దర్ ఇస్ ఎంట్ ద మ్యాటర్. అలా అనవసరంగా దాని గురించి వీళ్ళు కొట్లాడరు, వాళ్ళు జల్పాలు వీళ్ళు జల్పాలు, మళ్ళా మేము ఇబ్బంది పడ్డాం. ఒకళ్ళు గొడ్డలతోటి నరుకుతామంటారు, ఒక్కొక్కరు ఏదో నరుకుతామంటారు, అదే మంచిది కాదు కదా, అదే అర్థమవుతుందా? ఇవాళ మీరు ఇవన్నీ కొంచెం క్షుణ్ణంగా పరిశీలించేసి నాకు ఒక పెద్ద దీనికి ఏం డాక్యుమెంట్స్ ఉన్నాయి మన దగ్గర? కేశవరావు రాజు కాగితాలని రాజగారికి
నేను స్పాట్ మీదనే ఉన్నా. ఇది ఇప్పుడు మాక్సిమం 1100 ఎకరాల ఇష్యూ కానీ ఇప్పుడు అంతా ప్రాబ్లమ్స్ చాలా అయింది. ఓన్లీ 120 ఎకరాల మీదనే ఒక 96 మంది ఎస్సీ ఎస్టీ బీసీలు చాలా తక్కువ మంది ఉన్నారు. సో ఈ ఇష్యూ నడుస్తుంది వీళ్ళకి 85. నేను ఇప్పుడు ఈ డాక్యుమెంట్ పరిశీలిస్తే మన రెవెన్యూ డిపార్ట్మెంటే వాహనీలు ఉన్నాయి, హక్కు పత్రాలు ఉన్నాయి, ఏమేమో ఉన్నాయి, ఆ రాజుగారి పట్టా ల్యాండ్ అని చెప్పేసి ఇవన్నీ ఉన్నాయి. మీరు దయచేసి ఎంఆర్ఓ గారు కూడా ఇక్కడనే ఉన్నారు, ఎంఆర్ఓ గారిని పిలిపించుకొని ఇవన్నీ రికార్డ్స్లో ఈ 120 ఎకరాలలో మనం వీళ్ళకు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి ఎన్ని ఎకరాలు ఇవ్వచ్చు, ఫారెస్ట్కి ఎన్ని ఎకరాలు ఇవ్వచ్చు, మీరు క్లియర్గా డిసైడ్ చేయండి. డిసైడ్ చేస్తే నాకు మధ్యాహ్నం డిఎఫ్ఓ గారు వస్తానన్నారు, అది మనం డిసైడ్ చేద్దాం. ఓకే, వీళ్ళు వాళ్ళు మొక్కలు పెట్టడం, వీళ్ళు తీసేయడం, జైలు పాలు కావడం, రైతులు అనవసరంగా ఇబ్బంది పడడం, ఇది మంచి పద్ధతి కాదు కదా, ప్రభుత్వానికి చెడు పేరు వస్తుంది. అట్లా కాదన్నా, నేను చెప్పేది అర్థం చేసుకోండి. ఫస్ట్ డాక్యుమెంట్ పరిశీలించండి, డాక్యుమెంట్ పరిశీలించినాక 120 ఎకరాలలో ఫారెస్ట్కి ఎంత పోతుంది, మనోళ్ళకి ఎంత వస్తుంది, దెన్ వి విల్ దాని తర్వాత మనం సర్వేకి వెళ్దాం, ఎంజాయ్మెంట్ సర్వేకి వెళ్దాం. ఓకేనా? రికార్డ్ వెరిఫై చేద్దాం. ఇది ఓకే నాంచడం వల్ల ఏమవుతుంది, ఇటు రైతులు ఇబ్బంది పడతారు, అటు ఫారెస్ట్ వాళ్ళు ఇబ్బంది పడతాను, కాబట్టి దయచేసి ఇది ఇవాళ రికార్డ్ చూడండి, మనం కూర్చొని డిసైడ్ చేద్దాం. థ్యాంక్ యూ. మరి ఓకే, 900 ఎకర్స్లో ఉండదు. మీరు మళ్ళీ పోదు, నేను చేస్తానన్న కదా, చేస్తానన్న తర్వాత చేస్తా కదా. అది కూడా ఇంకో ప్లేట్లో పెట్టండి, పెరుగు పెట్టరా. మహబూబాబాద్ జిల్లా గిరిజన బిడ్డ అయిన 10వ వార్డు కౌన్సిలర్ శ్రీను భూమిని అక్రమంగా కబ్జా చేసిన డాక్టర్ ప్రమోద్ రెడ్డిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని గిరిజన నాయకులు డిమాండ్ చేశారు. ప్రమోద్ రెడ్డిపై 9 సంవత్సరాలుగా గిరిజన భూమిని ఆక్రమించుకుంటున్న డాక్టర్ ప్రమోద్ రెడ్డిపై ఎస్సీ కేసు నమోదు చేయాలి. డాక్టర్ ప్రమోద్ రెడ్డిపై, డాక్టర్ ప్రమోద్ రెడ్డి కుటుంబంపై. మీ పేరు చెప్పండి. నా పేరు గుప్తే శీను, చెన్నికాపురం వీరాంత అంట 10వ వార్డు కౌన్సిలర్ని. గత 9 సంవత్సరాలుగా మా భూములని ఆయన అడ్డికి పావుసరి కొనుగోలు చేసుకున్నారు. కొనుగోలు చేసుకున్న భూములు కాకుండా ప్రమోద్ రెడ్డి గారు, డాక్టర్ ప్రమోద్ రెడ్డి ఆయన అడ్డికి పావుసరి కొనుక్కున్న భూములు కాకుండా ఇప్పుడు మాకు ఉండబడిన భూమి 279 278 సర్వే నెంబర్లో ఆయన కొనుక్కున్న భూమి కాకుండా ఎగస్టా భూమి మాకున్న భూమిని ఆయన వేరే దొంగ డాక్యుమెంట్ను సృష్టించుకొని ఆ భూమిని కబ్జా తీసుకొని మాకు ఇబ్బందికి గురి చేస్తాడు. ఇదే విషయంపై పోరాటాలకు సిద్ధమైన ఈరోజు కోర్టులు చట్టాలలో కోర్టులో నడుస్తున్నా కూడా తహసీల్దార్ గారు, మేము ఈ సందర్భంగా మీకు చెప్పదలుచుకున్నాం, మీరు మేజిస్ట్రేట్ లోకల్ మేజిస్ట్రేట్ ఈ గిరిజన శీనుకు భూమిని వారం రోజుల్లో మీరు చూయించకపోతే 24 గంటలు కాదు నెల రోజులు ఇక్కడనే వంట వార్పులు చేస్తాం. నీకు బిస్కెట్ మీకు బిస్కెట్ బంగారం బిస్కెట్ కావాలంటే కూడా మా సీని ఇస్తాడు, తీసుకోండి. కానీ ఈ మానకోట జిల్లాలో భూ కబ్జాలు బాగా జరుగుతున్నాయి, ఎమ్మెల్యేలు ఉన్నారు. గిరిజన పాపులారిటీ ఎక్కువ, గిరిజన జిల్లాగా, గిరిజన మంత్రిగా, గిరిజన ఎంపీ, గిరిజన ఎమ్మెల్యే, గిరిజనుల భూముల మీద దాడి జరుగుతూ ఉంటే గిరిజన డాక్టర్ గిరిజనులకు అవకాశం ఇచ్చి రిజర్వేషన్లు తీసుకొచ్చిన డాక్టర్ అంబేద్కర్ ఇచ్చిన దయా దాక్షిణ్యాలతో ఇలా వీళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులై ఇలా గిరిజన బిడ్డకు అన్యాయం జరుగుతూ ఉంటే చోద్యం చూస్తూ ఉన్నారు తప్ప అధికారులను ప్రశ్నించి
ఎందుకిలా జరుగుతా ఉందని చెప్పేసి ఈ మంత్రుల కాడికి ఈ ఎంపీల కాడికి ఈ ఎమ్మెల్యేల కాడికి కూడా మా కార్పొరేటర్ శ్రీనివాస్ నాయక్ పోవడం జరిగింది అయినా కూడా నిమ్మకు నీరెత్తనట్టుగా వాళ్ళు చూస్తున్న వ్యవహారం ఎట్లున్నదంటే ఆయన ఒక పార్టీకి చెందినవాడని చేసి ఒక దుర్మార్గునిగా చూసుకుంటూ తప్ప